విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో భోగాపురం పోసపాటిరేగ మండలంలో మొదటి విడత కోవిడ్ వ్యాక్సిన్ ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈ కోవిడ్ కేంద్రాన్ని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ప్రారంభించారు. ఇందులో భాగంగా భోగాపురం సిహెచ్ఎన్సీ వైద్యాధికారి డాక్టర్ హైమావతి మాట్లాడుతూ, భోగాపురం సిహెచ్ఎన్సీలో ప్రతిరోజు 100 మందికి మరియు పోసపాటిరేగ మండల కేంద్రంలో గల పిహెచ్సిలో 100 మందికి చేస్తామని తెలిపారు. ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఏర్పాట్లు డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్ మరియు అంగన్వాడీ కార్యకర్తలకు మొదటి విడతలో కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారన్నారు. భోగాపురం సిహెచ్ఎన్సీకి గాను కోవిడ్ వ్యాక్సిన్ 500 మందికి సరిపడే వ్యాక్సిన్ వచ్చిందని, అయితే రోజుకు 100 మందికి వ్యాక్సిన్ వేస్తామని తెలిపారు. భోగాపురం మనకి కోవిడ్ వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది ఈరోజు. ఇక్కడ సెంటర్ ఇచ్చారు మనకి. ఇందులో మేమేమో 100 మెంబర్స్కి వేస్తాం ఇక్కడ. తర్వాత మనకు వ్యాక్సిన్ ఏమో 50 వైల్స్ వచ్చాయి. అది ఒక వ్యాక్సిన్ ఒక వైల్ 10 మందికి వస్తుంది. సో అలాగ 500 మెంబర్స్ వరకు మనం వేయచ్చు. ఇది కోవిషీల్డ్ వ్యాక్సిన్ అండి. ఏమైనా మైనర్ రియాక్షన్స్ అవి ఏమైనా వచ్చినా, ఏవి రావు, ఒకవేళ వచ్చినా సరే డాక్టర్స్ గ్రూప్ అందరూ అక్కడ అరేంజ్ చేసామండి అందరు. నేను ఇంకొక 5 నిమిషాల్లో స్టార్ట్ చేయబోతున్నాను.